కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దౌర్జన్యం చేశారు. రంగారాయ కాలేజ్ వైస్ చైర్మన్ పైని ఆయన దాడి చేశారు. ఉమా మహేశ్వరరావుని బూతులు తిట్టారు ఎమ్మెల్యే నానాజీ. గ్రౌండ్ లో క్రీడాకారులకి పర్మిషన్ ఇవ్వలేదంటూ ఎమ్మెల్యే దాడి చేశారు. అయితే ఎమ్మెల్యే తీరుపై కాలేజీ యాజమాన్యం అలాగే విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పంతం నానాజీ క్షమాపణలు చెప్పాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. మరొకవైపు పంతం నానాజీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎమ్మెల్యే పంతం నానాజీ తీరుపై ఇవాంటి నుంచి నిరసన తెలుపుతామంటున్నాయి విద్యార్థి సంఘాలు. చాలా చిన్న ఇష్యూని పెద్ద చేశారు ఎమ్మెల్యేగా పాల్గొనే వాలీబాల్ కోర్టు అనాదర్ ఉపయోగించుకుంటున్నారు. దాన్ని ఆపామని చెప్పని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి లేని పొడి అని చెప్పించి ఆయన తీసుకొచ్చి ఆయనతో దుబాటు ఆడించి వెనకాల నుంచేమో మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేశారు. నాతో పాటు మా స్టూడెంట్స్ కూడా ఇద్దరు ముగ్గురు కొట్టారు. వాళ్ళు స్టూడెంట్స్ అంతా స్ట్రైక్ వెళ్దాం అంటున్నారు. ఈరోజు నైట్ నుంచి ఎమర్జెన్సీస్ బ్లాక్ చేద్దామంటే మేము ఆపుతున్నాం. ప్రస్తుతం ఇప్పుడు త్వరపడ చర్యలు తీసుకోవచ్చు. దానివల్ల పేషెంట్స్ ఇబ్బంది పడకూడదు. యూనియన్ కూడా రెడీగానే ఉంది సర్వీస్ ఆపుదామని.